సెక్యూరిటీ డిసెంట్రలైజేషన్ స్కేబిలిటీ క్రిప్టోకరెన్సీకి ఇవి త్రీ మెయిన్ పిల్లర్స్ అన్ని క్రిప్టో ప్రాజెక్ట్స్ కూడా ఈ మూడు పిల్లర్స్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాయి ఎథీరియం ఫౌండర్ వైటాలిక్ బ్యూటరిన్ స్వయంగా రూపొందించిన బ్లాక్ చైన్ ట్రైలామా ఒక ఐడియాని రిఫర్ చేస్తుంది ఈ ఐడియా చాలా ప్రాజెక్ట్స్ అండ్ నెట్వర్క్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి దారితీస్తుంది కానీ బ్లాక్ చైన్ ట్రైలామా అంటే ఏంటి దీనికి ఈజీ సొల్యూషన్ ఎందుకు లేదు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం వెల్కమ్ టు శాండ్బాక్స్ ఫైనాన్స్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మన ఫేవరెట్ క్రిప్టో ప్రాజెక్ట్స్ గురించి మీకు అర్థమయ్యేలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనము సోషల్ లైఫ్ వర్క్ అండ్ స్లీప్ని ఈజీగా ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలియక స్ట్రగుల్ అవుతూ ఉంటాము సోషల్ లైఫ్ అండ్ వర్క్ ఉంటే స్లీప్ సాక్రిఫైస్ చేయాలి స్లీప్ అండ్ వర్క్ పైన ఫోకస్ చేస్తే సోషల్ లైఫ్ ఉండదు క్రిప్టో కమ్యూనిటీలో బిలీఫ్ ఏంటంటే బ్లాక్ చైన్లో కూడా ట్రూ డీసెంట్రలైజ్ నెట్వర్క్స్లు సెక్యూరిటీ ఆర్ స్కేలబిలిటీని సాక్రిఫైస్ చేయాలి రెండూ అచీవ్ చేయలేరు అని డీసెంట్రలైజేషన్ సెక్యూరిటీ అండ్ స్కేలబిలిటీ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం కంట్రోల్ ఒక సెంట్రల్ ఎంటిటీ ఆర్ కంపెనీ ఆర్ గవర్నమెంట్ నుంచి షిఫ్ట్ అయ్యి స్మాల్ గ్రూప్స్లో స్ప్లిట్ అయ్యే ప్రాసెస్ని డీసెంట్రలైజేషన్ అంటారు బ్లాక్ చైన్లో డీసెంట్రలైజేషన్ అనేది గవర్న్ చేసే పవర్ని ఒక పర్సన్ ఆర్ ఎంటిటీ కాకుండా కంప్యూటర్ నోడ్స్ యూస్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఎవరికైనా ఇస్తుంది బ్లాక్ చైన్ బేసిక్గా చాలా సెక్యూర్ కానీ హ్యాకర్స్ నుంచి కంప్లీట్గా సేఫ్ కాదు ఒక హ్యాకర్ నెట్వర్క్లో సగానికి పైన అంటే 51% కంట్రోల్ తెచ్చుకుంటే వాళ్ళు బ్లాక్ చైన్ని చేంజ్ చేయగలరు అండ్ నెట్వర్క్ నుంచి దొంగతనం చేయడానికి ట్రాన్సాక్షన్స్ని మెనిపులేట్ చేయగలరు అందుకే బ్లాక్ చైన్లో ఎక్కువ నోట్స్ ఈక్వల్ టు మోర్ సెక్యూరిటీ బ్లాక్ చైన్లో స్కేలబిలిటీ అనేది బిజినెస్లో స్కేలబిలిటీ లాగానే ఉంటుంది సేమ్ ట్రాన్సాక్షన్ స్పీడ్ అండ్ అవుట్పుట్ కంటిన్యూ చేస్తూ ఫ్యూచర్లో నెట్వర్క్ ఎంత పెద్దగా పెరిగే అవకాశం ఉందో దాన్నే స్కేలబిలిటీ అంటారు డీసెంట్రలైజేషన్ అండ్ సెక్యూరిటీ డీసెంట్రలైజేషన్ అనేది బ్లాక్ చైన్ అండ్ క్రిప్టోకరెన్సీకి బ్యాక్బోన్ లాంటిది ట్రెడిషనల్ ఫైనాన్షియల్ సిస్టంలో మన ఫండ్స్కి మనకి మధ్యలో థర్డ్ పార్టీ బ్యాంక్ ఉంటుంది ఇది మనం అక్సెప్ట్ చేశాము బ్యాంక్ మన మనీకి రెస్పాన్సిబుల్ అని అంటే మన ఫండ్స్ పైన కంట్రోల్ని బ్యాంక్కి ఇచ్చి ఫండ్స్ సెక్యూరిటీని ట్రేడ్ చేశాము బ్లాక్ చైన్లో ఈ సిచ్యువేషన్ ఉండదు ఎవరి మనీని వాళ్ళే కంట్రోల్ చేయగలుగుతారు నెట్వర్క్ దాని సెక్యూరిటీని అదే మెయింటైన్ చేస్తుంది ఎందుకంటే ప్రతి ట్రాన్సాక్షన్ని నెట్వర్క్లో నోట్స్ అది కూడా అట్లీస్ట్ 51% అప్రూవ్ చేయాలి ఇంకొకటి నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే నెట్వర్క్లో ఎన్ని నోడ్స్ ఉంటే ఆ బ్లాక్ చైన్ అంత డీసెంట్రలైజ్డ్ ఈ ఫీచర్ సెక్యూరిటీని కూడా ఇంక్రీస్ చేస్తుంది ఎవరు కంట్రోల్ చేసే ఫీచర్ బాగానే ఉంది కానీ ఎక్కువ నోట్స్ ఉండడం వల్ల ట్రాన్సాక్షన్ ఫైనాలిటీకి కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ బిట్కాయిన్ కరెంట్ ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్ ఆర్ టీపీఎస్ వచ్చేసి 7 అంటే ఒక్క సెకండ్కి ఓన్లీ 7 ట్రాన్సాక్షన్స్ మాత్రమే ప్రాసెస్ చేస్తుంది బిట్కాయిన్ నెట్వర్క్ ఇంకా బ్లాక్ మైనింగ్కి 10 మినిట్స్ పడుతుంది అంటే మనం కాఫీ కొని బిట్కాయిన్ కార్డ్ స్వైప్ చేస్తే అట్లీస్ట్ 10 మినిట్స్ వరకు కాఫీ షాప్ వాడు వెయిట్ చేయాలి ఆ మనీ రావడానికి ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్ అంటే బ్లాక్ చైన్ ఎంత డీసెంట్రలైజ్డ్ అయితే అంత సెక్యూరిటీ ఉంటుంది బట్ స్కేలబిలిటీ కూడా అంతే కష్టమవుతుంది ఈ స్కేలబిలిటీ ఇష్యూ మన రియల్ లైఫ్లో ఎక్కడ ఫేస్ చేస్తామో ఇక్కడ చూద్దాం ట్రాఫిక్లో స్టక్ అవ్వడం ఎంత ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుందో మనందరికీ తెలుసు ఒకే టైంలో రోడ్ పైన ఎన్ని వెహికల్స్ పడతాయో అంతకంటే ఎక్కువ వెహికల్స్ ఉంటే ట్రాఫిక్ కంజెషన్ వస్తుంది సేమ్ సిచ్యువేషన్ బ్లాక్ చైన్లో కూడా ఉంది బ్లాక్ చైన్లో అది హ్యాండిల్ చేసే దానికంటే ఎక్కువ ట్రాఫిక్ ఉంటే ట్రాన్సాక్షన్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది అండ్ ఫీజు ఎక్కువ ఇచ్చిన వాళ్ళ ట్రాన్సాక్షన్స్ని ఫస్ట్ ప్రయారిటీలో పెడుతుంది సో మాస్ అడాప్షన్ కావాలంటే స్కేలబిలిటీ కావాలి ఒక నెట్వర్క్ స్కేల్ చేయలేదు అంటే అది కాంపిటీషన్లో వెనకబడిపోతుంది సో ఈ స్కేలబిలిటీని ఎలా అచీవ్ చేయొచ్చు లేయర్ 2 సొల్యూషన్స్ మెయిన్ నెట్వర్క్ పైన సెకండ్ లేయర్గా ఉన్న బ్లాక్ చైన్స్ని లేయర్ 2 అంటారు లేయర్ 2 సొల్యూషన్స్ ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్ని ఇంక్రీస్ చేయడానికి యూస్ చేస్తారు ఇవి హెవీగా ఉన్న మెయిన్ నెట్ నుండి ట్రాన్సాక్షన్స్ని మూవ్ చేసి లేయర్ 2లో ప్రాసెస్ చేస్తాయి ఈ ప్రాసెస్ని డిఫరెంట్ లేయర్ 2 సొల్యూషన్స్ వాళ్ళ మెథడ్స్లో అచీవ్ చేస్తారు లేయర్ 2 సొల్యూషన్స్ యూజర్కి ఫాస్ట్ అండ్ లో ఫీస్తో ట్రాన్సాక్షన్స్ చేసుకునే ఆపర్చునిటీ ఇస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ సాల్వడోర్ బిట్కాయిన్ లీగల్ టెండర్గా యూస్ చేయడానికి లైట్నింగ్ నెట్వర్క్ హెల్ప్ చేసింది ఎథీరియంలో కూడా లేయర్ 2స్ ఉన్నాయి అవే పాలిగాన్ ఆర్బిట్రమ్ అండ్ ఆప్టిమిజం షార్డింగ్ లేయర్ 2స్ పైన డిపెండ్ కాకుండా స్కేల్ చేయడానికి షార్డింగ్ సొల్యూషన్స్ని బ్లాక్ చైన్స్ యూస్ చేయొచ్చు ఒక నెట్వర్క్ షార్డ్స్ ఆర్ చిన్న ముక్కలుగా చేసినప్పుడు ఆ బ్లాక్ చైన్లో జరిగే ట్రాన్సాక్షన్స్ని ఫాస్ట్గా ప్రాసెస్ చేయడం పాసిబుల్ అవుతుంది అంటే ప్రతి షార్డ్ కూడా సైమల్టేనియస్గా ట్రాన్సాక్షన్స్ని ప్రాసెస్ చేస్తుంది కంజెషన్ లేకుండా ఈ షార్ట్స్ అన్నీ కూడా ఇంటర్నల్గా కమ్యూనికేట్ చేసి మెయిన్ నెట్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం వల్ల సెక్యూరిటీ కూడా ఇంపాక్ట్ కాదు షార్డింగ్ యూస్ చేసే బ్లాక్ చైన్స్ వచ్చేసి నియర్ ప్రోటోకాల్ సిలికా పోకడాట్ పారాచైన్స్ అండ్ కార్డానో క్రిప్టో ప్రాజెక్ట్స్ ఈ బ్లాక్ చైన్ ట్రైలెమ్మాని సాల్వ్ చేయగలిగితే బ్లాక్ చైన్ అడాప్షన్ చాలా ఇంక్రీజ్ అవుతుంది సెక్యూరిటీ అండ్ స్కేలబిలిటీని కాంప్రమైజ్ చేయకుండా డీసెంట్రలైజేషన్ అచీవ్ చేస్తే బ్లాక్ చైన్ని చాలా ఇండస్ట్రీస్లో అడాప్ట్ చేస్తారు మీ ఫేవరెట్ స్కేలింగ్ సొల్యూషన్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి Please like, share and subscribe for more updates.